ఊర్రా మాస్ పొలిటికల్ కాంబో ఒకరిది చెయ్యి ఊపితేనే జనం ఊగిపోయే ఇమేజ్ మరొకరిది సింహాన్ని తెరపైకి తీసుకొచ్చి చూపిస్తున్నాడా అనేంత ఫీలింగ్ తెచ్చేంత పర్ఫార్మెన్స్ ఇద్దరు కలిస్తే ఆ ఊహకే బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతుంది పవన్ కళ్యాణ్ తో బోయపాటి శ్రీను సినిమా చేస్తే ఎలా ఉంటుంది అది కూడా పొలిటికల్ మాస్ స్టోరీ తీస్తే ఇక ఆ రేంజే వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పటికే అఖండ సినిమా హిట్తో ఊపులో ఉన్న బోయపాటి పవన్ కళ్యాణ్కు కథ వినిపించి ఓకే చేయించుకోవాలని చూస్తున్నాడట అదే జరిగితే మరో సూపర్ డూపర్ హిట్ సినిమాకు ఓం రాసుకున్నట్టే అయితే బోయపాటికి బాలకృష్ణతో తప్ప ఇంకెవరితోనూ క్లిక్ అవ్వదన్న ఇమేజ్ వచ్చింది కానీ అల్లు అర్జున్తో సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కెరీర్ బిగినింగ్లో రవితేజతో భద్రా లాంటి హిట్ ఇచ్చాడు సినిమాను పవర్ఫుల్గా చెప్పడం అంతే పవర్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయడం బోయపాటి శ్రీను స్పెషాలిటీ కొన్నిసార్లు ఎగ్జాగరేషన్స్ ఉంటాయి సినిమా అనుకుని వాటిని వదిలేస్తే ప్రేక్షకుడిని సినిమా మూడ్లోకి తీసుకెళ్లి మెస్మరైజ్ చేయడంలో బోయపాటి ఎక్స్పర్ట్ ముఖ్యంగా హీరోకు ఇచ్చే ఎలివేషన్ బిభత్సంగా ఉంటుంది ఇక పవన్ కళ్యాణ్ సంగతి సరే సరే ఏ క్యారెక్టర్ అయినా చాలా క్యాజువల్గా చేస్తున్నట్టే ఉంటుంది కానీ అంత ఇమేజ్ ఉన్నా కూడా క్యారెక్టర్ మాత్రమే కనబడుతుంది అది పవన్ స్పెషాలిటీ అలాంటి పవన్ తో బోయపాటి సినిమా అంటే మామూలు విషయం కాదు కరెక్ట్ గా సెట్ అయితే అద్దరిపోద్ది స్టోరీ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటున్నారు దీంతో జనానికి మరింత ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది ఈ సినిమాను కరెక్ట్ గా ఎలక్షన్స్ లోపు వదిలితే ఇంకా సూపర్గా ఉంటుందని పవన్ అభిమానులు అనుకుంటున్నారు ఇక సరైన సినిమాలో విలన్ ఆదిని చూపించిన తీరు ఆ క్యారెక్టరైజేషన్ కూడా ఒక రాజకీయ నాయకుడిని పోలి ఉంటుందని అప్పట్లోనే కమెంట్స్ వచ్చాయి ఇప్పుడు పవన్కు విలన్గా కూడా అలాగే పెట్టి అలాంటి పొలిటికల్ సీన్స్ పవర్ఫుల్గా తీయగలిగితే స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్గా ఉంటే హిట్ కొట్టడం గ్యారంటీ అని టాలీవుడ్ అనుకుంటోంది మరి బోయపాటి ఎప్పుడు వినిపిస్తాడో పవన్ ఎప్పుడు ఓకే చెప్తాడో ఆ కాంబో మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో లెట్స్ వైట్ అండ్ సీ ఫర్ ఎ పవర్ ట్యాక్ మూవీ